Hi friends, welcome back to my channel. Iroju recipe palak atukalato nasta. Dinni e vidhanga prepare cheskovalo chuddam. Antakante mundu meer ganaka first time ganaka mana channel ni chustunnatlayite please subscribe cheyandi, like cheyandi, share cheyandi. First aithe oka bowl ni teeskoni 1 cup atukulni teeskovali. Bowl lo atukulni veskoni neat ga wash cheskovali. Wash cheskunna tarvata అటుకుల్లో 1/2 కప్ వాటర్ని వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి 10 మినిట్స్ తర్వాత అటుకులు మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయి తర్వాత వేరొక బౌల్ లోకి అటుకుల్ని తీసుకొని దానిలో శనగపిండిని వేసుకోవాలి శనగపిండి ఇక్కడ మనం 1/4 కప్ వరకు తీసుకున్నాం ఫస్ట్ 1/2 కప్ వేసుకుంటున్నాము తక్కువైనట్లయితే తర్వాత వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకోవాలి అదే విధంగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని వేసుకోవాలి పసుపు అనేది కలర్ వచ్చేందుకు మాత్రమే పసుపుని వేసుకున్న తర్వాత salt ని వేసుకోవాలి ఇక్కడ 1/2 స్పూన్ salt ని వేసుకుంటున్నాము అదే విధంగా 1/2 స్పూన్ కారం ని వేసుకోవాలి కారం అయితే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి salt తక్కువైనట్లయితే చెక్ చేసుకొని మరి కొంచెం యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి సరిపోయింది తర్వాత 1 స్పూన్ వామన్ తీసుకొని చేతిలో వేసుకొని క్రష్ చేసుకున్నట్లు చేసుకొని తర్వాత ఆ వామ్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే స్మెల్ మంచిగా వస్తుంది తర్వాత కట్ చేసుకున్నటువంటి పాలక్ను తీసుకోవాలి పాలక్ ఇక్కడ 1 కప్ పాలక్ను తీసుకున్నాము తీసుకొని దానిలో వేసుకోవాలి తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి హీట్ చేసుకున్నటువంటి ఆయిల్ ని వేసుకున్న తర్వాత పాలక్ అటుకులు అదే విధంగా శనగపిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వత్తుకున్నట్లుగా మిక్స్ చేసుకున్నట్లయితే చక్కగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం Mix చేసుకోవాలి mix చేసుకున్న తర్వాత మరి కొంచెం శనగపిండి అనేది పడుతుంది కాబట్టి ఒక 2 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి mix చేసుకున్న తర్వాత చిన్న బాల్ లాగా పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వేరొక చేతిలో వేసుకొని దాన్ని వడకు మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని సైడ్స్ నీట్ గా చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా కాకుండా సిలిండర్ షేప్ లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి మొత్తం ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి లో ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటివి ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషస్ కుక్ చేసుకున్నట్లయితే లోపల చక్కగా కుక్ అయిపోతుంది అలా కాకుండా హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే పైన మొత్తం కలర్ రెడ్ గా వస్తుంది కాకపోతే లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత వాటిల్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టైనా కుక్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి కుక్ అయిపోయాయి తర్వాత డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిల్ని తీసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవటమే చట్నీ అదే విధంగా సాస్ తో కూడా చాలా బాగుంటుంది సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినటువంటి పాలక్ అటుకులతో చేసినటువంటి టిఫిన్ రెడీ అయిపోయింది చూడండి లోపల కూడా చక్కగా కుక్ అయిపోయింది మనకి ఇంట్లో దోశ పిండ ఇడ్లీ పిండ లేనట్లయితే ఇన్స్టెంట్ గా ఈ విధంగా టిఫిన్ ని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అలాగే స్నాక్స్ లాగా కూడా వీటిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ అయినటువంటిది కూడా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్